నమస్తే, వెల్కమ్ టు ఐటీ. నేను మీ మాధురి. యువత సోషల్ మీడియాకు విపరీతంగా అడిక్ట్ అయిపోయారు. లైక్లు, షేర్లు, వైరల్ అవ్వడం కోసం పిచ్చి పనులు చేస్తున్నారు. కొన్నిసార్లు ఫేమస్ అవ్వడం కోసం ప్రమాదాల్లో పడ్డవారు కూడా ఉన్నారు. కొందరు చనిపోతే ఇంకొందరు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడుతున్నారు. తాజాగా ఓ యువకుడు రీల్స్ చేయబోయి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్ అనే 23 ఏళ్ల యువకుడు హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు. అతను తన సెల్ ఫోన్లను రోజు రీల్స్ చేస్తూ ఉండేవాడు. అయితే ఆ క్రమంలోనే మల్లంపల్లి రోడ్లోని తన చిన్నక్క ఇంటికి వెళ్ళాడు. అయితే అక్కడ ఎవరూ లేని సమయం చూసి ఒక వెరైటీ రీల్ చేయాలని అనుకున్నాడు. దాంతో ఫ్రిడ్జ్పై సెల్ ఫోన్ సెట్ చేసి ఇంట్లో ఉన్న దూలానికి ఉరివేసుకునేలా రీల్ షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో ఉరి వేసుకుంటున్నట్లు నటిస్తుండగా ఊహించని షాక్ ఎదురైంది. ఉరి బిగుసుకుపోవడంతో తాడుకి యువకుడు వేలపడ్డాడు. ఉరి నుంచి తప్పించుకునే వీలు లేకపోవడం అతను ప్రాణాలు కోల్పోయాడు. వెరైటీగా ఏదో చేద్దామని ప్రయత్నించి చివరికి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు అజయ్. రాత్రి ఈ ఘటన జరగ్గా ఉదయం కుటుంబ సభ్యులు గమనించారు. జీవితంలో ప్రయోజకుడై తమను ఉద్ధరిస్తాడనుకున్న కొడుకు ఇలా దూలానికి వేలబడుతుండడంతో పేరెంట్స్ షాక్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అజయ్ గతంలో కూడా 3 మూవీల్లో హీరో ధనుష్ మానసిక పరిస్థితిని అనుకరిస్తూ ప్రమాదకరమైన రీల్స్ చేసినట్టు సమాచారం.